హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే, ఒక ఇంటిని 9 భాగాలుగా ఏ విధంగా డివైడ్ చేయాలి. చాలామంది, సార్ మా బిట్స్ పొడవుగా ఉన్నాయి, మా బిట్ అడ్డం ఉంది, మరి మేమెట్లా చేయాలి? నేను గతంలో 10 సార్లు కాదు 20 సార్లు చెప్పాను, మీరు ఎట్లా అన్నా ఉండనివ్వండి. పొడవు వెడల్పు 9 భాగాలు ఎట్లా చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇదంతా పొడవు అనుకోండి, ఇదంతా వెడల్పు అనుకోండి, ఇక్కడ చూడండి, ఇట్లాంటి లైన్స్ 10 వేయాలి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లైన్స్. మళ్ళీ సేమ్ ఇక్కడ 10 లైన్స్. అంటే టోటల్ అప్పుడు ఏమవుతాయంటే 9 × 9 భాగాలు అవుతాయి, అంటే 81. అర్థమైంది కదా, ఏకశితి అంటారు అన్నమాట దీన్ని. సో ఇట్లా మీరు ఏవైతే స్థలం, అంటే ఇంటికి సంబంధించిన స్థలం ఏదైతే సేకరించి ఇల్లు నిర్మాణం చేద్దామని అనుకుంటారు కదా, వాటిని మీరు 9 భాగాలు ఎట్లా డివైడ్ చేయాలంటే, ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడ నుంచి 1, మళ్ళీ 1, 2, 3 ఇక్కడ నుంచి 1, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. నెక్స్ట్ 2వ భాగం, ఇది 1వ భాగం, 2వ భాగం, మళ్ళీ 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం, 6వ భాగం, 7వ భాగం, 8వ భాగం. బ్రహ్మస్థానం అత్యంత శక్తివంతమైనది, అత్యంత పవర్ఫుల్. సో మరి ప్రశ్న ఏంటంటే, బ్రహ్మస్థానంలో ప్రస్తుత కాలంలో ఎవరైతే ప్లాన్స్ తీసుకుంటున్నారో, లేదంటే ఎవరైతే ఇంజనీర్స్ దగ్గరికి వెళ్తారో, వాళ్ళు 100% మీకు ఏం చేస్తారంటే, ఇక్కడ పిల్లర్లు అనేవి ఇస్తారు. మీరు ఒకటే ఒకటండి, జీవితాంతం నాకు, నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు, ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి సమస్య రావద్దు, ఎవ్వరికీ ప్రాబ్లమ్సే ఉండొద్దు అని అనుకుంటే, మీ కన్స్ట్రక్షన్ సైజ్ ఏదైతే లోపలి కొలత ఉందో, లోపలి కొలతను 9x9 గ్రిడ్ క్రియేట్ చేయండి. మీరు క్రియేట్ చేసి ఈ మధ్యలో ఉండే 3 స్థానాలు అన్నమాట, ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే మళ్ళీ ఇక్కడ చేస్తే ఇక్కడ 9. ఈ 9ని మీరు రక్షించగలిగితే మీకు తిరిగేలేదు. సో ఇది చేసుకోండి. సో 9 భాగాలు ఎట్లా డివైడ్ చేయాలో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 9x9 గ్రిడ్ ఇట్లా వేయండి, లేదంటే ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, అంటే ఇట్లా 3, 3, 3, మధ్యస్థానం బ్రహ్మస్థానం, దీనికి మించినది వేరేది లేదు, నేను 100 సార్లు చెప్తున్నాను, ఓకేనా? సో ఈ 9 పార్ట్స్ చేసి ఈ ఒక్క పార్ట్ మీరు సెక్యూర్ చేయగలిగితే అసలు మీకు తిరుగులేదు అనేదే నా 100% కాన్సెప్ట్. మీరు ఏ పురాతన ఇల్లు చూసినా ఈ మధ్య భాగం ఓపెన్ టు స్కై ఉంటుంది, ఎందుకంటే ఈ స్థానంలో ఏమీ పెట్టకూడదు, ఇది చాలా పవిత్రమైనది. దయచేసి అర్థం చేసుకొని ఇంటి కన్స్ట్రక్షన్లో ఈ బ్రహ్మస్థానాన్ని మీరు రక్షించండి, ఓకేనండి? జీవితాంతం మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారండి. ధన్యవాదాలు.